హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవెల్న్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, సో ఆ డీటెయిల్స్ అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియో అనేది అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది అనమాట. సో అక్కడ నుండి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్, అండ్ రెవెన్యూల్ అయితే రెవెన్యూల్ అనేది ఆప్షన్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి డిస్ట్రిక్ట్ వైజ్గా మనము రిపోర్ట్ అనేది అయితే చేసుకోవచ్చు, లేదా గెట్ డిపార్ట్మెంట్ వైజ్ అనేది కూడా అయితే చేసుకోవచ్చు. సో డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మనకి కొద్దిగా ఈజీగా అనేది అయితే సెట్ చేసుకోవాలి అవకాశం అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు అనే ఇవన్నీ అయితే వస్తాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే మీ డిస్టిక్ ఏదో, సో ఆ డిస్టిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ డిస్టిక్లో మీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సో ఆ కాలేజెస్ లిస్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏ కాలేజో ఆ కాలేజ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకొని, లేదా ఇక్కడ సెర్చ్ బటన్లో అయినా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ అబ్దుల్ కలాం కాలేజ్ ఉంది కదా, సో ఇది నర్సరావుపేటలో ఉంది. సో నేను దీని మీద అయితే ఎగ్జాంపుల్ అది ఎలా సెర్చ్ చేయాలనేది కూడా చూపిస్తానన్నమాట. సో ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ స్టేటస్ గురించి అయితే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ స్టేటస్లో కూడా మనకి ఇక్కడ ఆధార్ ఐడెంటిఫికేషన్ అయిందా అవ్వలేదా, దాని తర్వాత పెండింగ్ ఫర్ ప్రిన్సిపల్ ఓటీపీఏ, అండ్ సో ఇట్లా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సో నిన్న ఎస్టర్డే మనకి చాలామందికి మెసేజెస్ అనేది వచ్చినాయి. అవి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ అనేది అయితే అప్లోడ్ చేయాలి అని. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీద అప్లోడ్ అయిందా, ఎలిజిబుల్ అయిందా లేదా అవ్వలేదా అనేది కూడా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 6th స్టెప్ వ్యాలిడేషన్ అనమాట. సో ఇది సచివాలయంలోకి సంబంధించింది. నెక్స్ట్ మీకు ట్యూషన్ ఫీ స్టేటస్ అవైలబులా, నాట్ అవైలబులా. అండ్ నెక్స్ట్ ఇక్కడ విద్యా దీవెన అండ్ వసతి దీవెన ఎలిజిబిలిటీ. సో ఇట్లా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కాలేజెస్, సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక నెంబర్ అనేది అయితే కనపడుతుంది కదా, టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ డన్ అని. సో మీరు 274 ఆ నెంబర్ అంటే అక్కడ క్లిక్ చేయగానే ఆ నెంబర్ మీద, సో మనకి ఇట్లా అయితే వస్తుందన్నమాట. సో ఎవరెవరికి ఎలిజిబుల్ అయ్యారో ఆ కాలేజ్లో వాళ్ళ నేమ్స్ అనేది అయితే ఉంటుంది. సో సపోజ్ ఇప్పుడు మీకు నేమ్, మీరు ఈ కాలేజ్ అయితే మీ కాలేజ్లో నేమ్లోకి వెళ్ళి, సో అక్కడ మీరైతే సెర్చ్ మీ నేమ్ ఇక్కడ సెర్చ్ బార్లో కొట్టగానే మీ నేమ్ అనేది అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో సబ్ ఇట్లా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసేటప్పటికి రిజిస్ట్రేషన్ స్టేటస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అనేది కూడా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈసెట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము అన్ని స్టెప్స్కి మనం ఎలిజిబుల్ అయ్యామా లేదా అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే 4, సో సెయింట్ మేరీస్లో మా రిలేటివ్స్ ఒకరు ఉన్నారు, సో వాళ్ళదైతే చెక్ చేద్దాం. 400. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో వాళ్ళకి రిజిస్టర్ అయ్యారా లేదా అనేది అయితే చూద్దాం. సో ఆ నెంబర్ మీద క్లిక్ చేయండి మీరు. సో క్లిక్ చేయగానే ఇట్లా అయితే వస్తుంది. సో ఈ సెర్చ్ బార్లో వాళ్ళ ఇనీషియల్ లేదా వాళ్ళ నేమ్ కొట్టగానే సో మనకైతే వస్తుంది అనమాట. సో ఇప్పుడు సర్వర్ అనేది అయితే పనిచేయట్లేదు, ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్, మీరు అక్కడ సెర్చ్ బార్లో కొట్టగానే మనకి ఇట్లా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మోర వెంకట నాగ దివ్యారెడ్డి. సో ఈ విధంగా మనము ఏంటంటే, సో మనకు డేటా అదే సారీ ఎలిజిబిలిటీ అయ్యామా లేదా అనేది అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇది కాలేజ్ వైజ్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఇట్లాంటి లేటెస్ట్ డైలీ ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మనకి ఈ జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన ప్రాసెస్ అనేది, సారీ ప్రాసెస్ కాదు స్టెప్స్ అనేది అయితే, వెరిఫికేషన్ అనేది అయితే ఏ విధంగా జరుగుతుంది, సో లాస్ట్ డేట్స్ ఏంటి అనేది ఆ వీడియో కూడా మనం చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కుదిరితే అది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.